ఏనుగు వైఖరి. ఒక చీమ తన కుటుంబ సభ్యులతో సహా ఒక ఏనుగు చెవిలో కాపురం పెట్టాలనుకుంది. ఆ చీమ ఏనుగు ముందు నిల్చుని పెద్దగా అరుస్తూ ఈ విషయాన్ని చెప్పింది. హలో మిస్టర్ ఏనుగు, నా మాట విను. నేను నా కుటుంబ సభ్యులం నీ చెవిలో నివసించేందుకు నిర్ణయించుకున్నాం. నీకు ఒక వారం అవకాశం ఇస్తున్నాను. నువ్వు ఆలోచించి నీకేవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పు. అవి సరైనవేనా కావా అని మేము చర్చించుకుంటాం. సరేనా అని చెప్పింది. చీమ మాటల్ని ఏమాత్రం పట్టించుకోనట్టుగా ఏనుగు తన లోకంలో తానుండిపోయింది. ఏ మాట చెప్పలేదు. తన ధోరణి తనది అన్నట్టుగా ఉందా ఏనుగు. వారం రోజులైంది. ఏనుగుకి చీమ ఇచ్చిన గడువు ముగిసింది. ఏనుగుకి ఎలాంటి అభ్యంతరము లేదనుకుని తనకు తానే ఒక నిర్ణయానికి వచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన కుటుంబ సభ్యులతో ఏనుగు చెవిలో నివసించేందుకు సమాయత్తమైంది. చీమ, చీమ భార్య, చీమ పిల్లలు ఏనుగు చెవిలో కాపురం పెట్టాయి. నెల రోజులు దాటాయి. చీమ భార్యకు ఆ చోటు అంతగా నచ్చలేదు. వెంటనే తన భర్తతో మరెక్కడికైనా వెళ్దాం అని చెప్పింది. ఇంతకాలం తమకు ఆశ్రయం ఇచ్చిన ఏనుగు మనసు ఏమాత్రం నొప్పించక దాని చెవిలో నుంచి బయటకు రావాలనుకున్నాయి చీమలు. చీమల యజమాని ఏనుగుతో ఎంతో నాజుగ్గా ఇలా చెప్పింది. మిస్టర్ ఏనుగు, మేము మరో చోటికి వెళ్ళాలనుకున్నాం. నీ చెవిలో మేము హాయిగానే ఉన్నాం. ఏ ఇబ్బంది పడలేదు. నీ చెవి పెద్దదిగా ఉండి మేము దర్జాగా ఉండడానికి, షికార్లు చేయడానికి సువిశాలంగా హాయిగా ఉంది. కానీ ఒక ఎద్దు కాలలో నివాసం ఉంటున్న తన మిత్రులను కలవాలని నా భార్య ఆశపడుతుంది. మీకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరము ఉండదనుకుంటున్నాను. అలా ఒకవేళ అభ్యంతరాలు ఉంటే చెప్పండి వారం రోజుల్లో అని చీమ చెప్పింది. వారం రోజులైంది. ఏనుగు మళ్ళీ ఏమీ చెప్పలేదు. దానితో ఆ చీమ కుటుంబం ఏనుగు చెవిలోంచి బయటకు వచ్చేసింది. ఏనుగు వైఖరిని బట్టి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నావన్న విషయం నీకు తప్ప ఎవరికి పట్టే విషయం కాదు. అలాగే నువ్వు ఉన్నావన్న విషయాన్ని అందరూ గుర్తించాలి అని అనుకోవడం ఎంతమాత్రం అవసరం లేని ఆశ. అందుకే నిన్ను ఎవరూ గుర్తించడం లేదని బాధపడకు. నిన్ను నువ్వు గుర్తించుకుంటే చాలు. నీ జీవితం నీది. దానిని నువ్వే జీవించాలి. జీవించు. ఇదండి ఇవాళ ఏనుగు వైఖరి కథ. నా వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ బటన్ ప్రెస్ చేయండి అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.